యుగానికి సిద్ధమైంది ఇప్పటికే చంద్రయాన్ మిషన్ ని విజయవంతంగా అమలు చేస్తున్న ఇస్రో ఇప్పుడు సూర్యుడి గుట్టు విప్పేందుకు అడుగులు వేస్తుంది ఆదిత్య L1 మిషన్ ని ఇవాల ఉదయం 11 గంటల 50 నిమిషాలకి శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి నింగిలోకి పంపనున్నారు దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ కొనసాగుతుంది ఆదిత్య L1 ప్రయోగం విజయవంతం కావాలని శ్రీహరికోట చెంగాల మాలయంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రత్యేక పూజలు చేశారు संबंधी मरी विवरा प्रतिनिधि नरेश अंदिस्तारू नरेश भारत अंतरिक्ष परिशोधन संस्था इस्रो मरो प्रतिष्ठात्मक प्रयोगानिकैते सिद्धमैंदनि चेप्पोच्चु चंद्रयान मिशन नि विजयवंतंगा अमलु चेस्तुन्न इस्रो इप्पुडु सूर्युडि गुट्टु विप्पेंदुकु कूडा अडुगुलु वेस्तुंदि अयिते आदित्य L1 मिशन नि इवाल उदयं 11 गंटल 50 निमिषालकैते श्रीहरिकोट केंद्रं नुंडि निंगिलोकि पंपनुन्नारु दीनिकि संबंधिंचि डीटेल्स एंटि సూర్యుడిపై పరిశోధన నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ రోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వేదిక నుంచి PSLV C57 రాకెట్ ద్వారా ఈ యొక్క ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు ఒకవైపు చంద్రుడిపై అధ్యయనం చేస్తున్నారు, మరోవైపు ఇటు సూర్యుడిపై కూడా అధ్యయనం చేసేందుకు కూడా ఆదిత్య L1 రాకెట్ ద్వారా మరిన్ని విషయాలు కూడా కనుగొనేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇటు ప్రధానంగా మనం చూస్తే ఏదైతే ఆదిత్య L1 తీసుకెళ్తున్నటువంటి వాహక నౌక PSLV-57 ఈరోజు 12 గంటల 10 గంటలకు నిన్న శుక్రవారం 12 గంటల 10 గంటలకు కౌంట్ డౌన్ ప్రక్రియ విరామంగా కూడా 23:40 నిమిషాల గంటల వరకు కూడా ఈ యొక్క కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగుతుంది. అంటే ఎగ్జాక్ట్లీగా ఈ రోజు 11 గంటల 50 నిమిషాలకు PSLV-57 ప్రయోగాన్ని చేపట్టబోతున్నారు. ఏదైతే షార్కు సంబంధించినటువంటి ఇస్రో చైర్మన్ కూడా ముందస్తు చెంగాళం ఆలయంలో పూజలు కూడా నిర్వహించారు. కౌంట్ డౌన్ ప్రక్రియ భాగంగా ముందుగా రాకెట్ 4 దశల్లో ప్రధానంగా ఇక్కడ ఏదైతే 2.5 టన్నులు ఉన్నటువంటి ద్రవ ఇంధనాన్ని కూడా ప్రక్రియ పూర్తి చేశారు. అదేవిధంగా నిన్న రాత్రి శుక్రవారం అర్ధరాత్రి దాటాక రాకెట్ కు 2వ దశలో 41 టన్నుల ద్రవ ఇంధనాన్ని కూడా నింపి పూర్తి స్థాయిలో సక్సెస్ చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ క్రయోజెనిక్ సంబంధించిన ఏదైతే ప్రధానంగా ఈ ఆదిత్య L1 ప్రయోగం సుమారు 175 రోజుల పాటు ప్రయాణం కొనసాగుతుంటుంది. ఈ నేపథ్యంలో 1480.7 కిలోల బరువు కలిగినటువంటి ఆదిత్య L1 ఉపగ్రహాన్ని నింగిలోకి PSLV రాకెట్ ద్వారా పంపించనున్నారు. షార్ నుంచి చేసిన ప్రయోగాల్లో ఇది 92వది, PSLV సిరీస్ లో ఇది 59వది అని చెప్పుకోవచ్చు. ఏదైనా మొత్తానికి PS-4 4 దశలో సరికొత్త పరిశోధనకు కూడా శ్రీకారం చుట్టారు. PSLV-57 రాకెట్ ద్వారా 4వ దశలో ఇక్కడ ప్రధానంగా ఒక సరికొత్త నూతన విధానానికి శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. 4వ దశలో వివిధ రకాల విన్యాసాలు చేస్తున్నారు. 1 గంటల 3 నిమిషాల 31 సెకండ్ల పాటు ఆదిత్య L1 ఉపగ్రహాన్ని వదిలిపెట్టేటువంటి పరిస్థితిని ఇస్రో తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో దాదాపు కూడా సరికొత్త నూతన విధానాన్ని అయితే ఈ యొక్క రాకెట్ ద్వారా సూర్య ఖగోళంలో ఎలాంటి అధ్యయనం చేయబోతుంది అనేది ప్రస్తుతం ఒక అందరికి కూడా ఆసక్తిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఇప్పటికే చంద్రయాన్ మిషన్ ను విజయవంతంగా అమలు చేస్తున్న ఇస్రో ఇప్పుడు సూర్యుడి గుట్టు విప్పేందుకు అడుగులు వేస్తుంది. ఆదిత్య L1 మిషన్ ని ఇవాళ ఉదయం 11 గంటల 50 నిమిషాలకి శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి నింగిలోకి పంపనున్నారు. దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ కొనసాగుతుంది. ఆదిత్య L1 ప్రయోగం విజయవంతం కావాలని శ్రీహరికోట చింగాళం మాలయంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రత్యేక పూజలు చేశారు. ఆదిత్య L1 ప్రయోగానికి గడువు సమీపిస్తుండటంతో ఆదిత్య L1 మిషన్ ప్రయోగానికి సంబంధించి రాకెట్లో సాంకేతిక తనిఖీలు రిహార్సల్స్ పూర్తయ్యాయని ఇస్రో తెలిపింది.